వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కొనకరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కేకే యువసేన ఆధ్వర్యంలో సంబరాలు. కదలాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దంతం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించే సైకిల్ ర్యాలీలను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ పిలుపు. వీర్నపల్లి మండల కేంద్రంలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా పసుపులను తరలించొద్దని డిఎస్పీ చంద్రకాంత్ ముస్లిం సోదరులకు సూచన. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే పల్లెలు పరిశుభ్రంగా మారాయని సిరిసిల్ల జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్ నరాల శేఖర్. భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భానుప్రకాష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజున తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కొనకరావుపేట మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు బైరగోని సురేష్, జిల్లా ఉపాధ్యాయులు మిర్యాల కారుబాలాజీ అన్నారు. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే కాలం ఎంతో దూరంలో లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రతినిధులు అజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, పాత మహేష్, శేఖర్, సంతోష్లతో పాటు రాజకుమార్, మైలారం వెంకటేష్ తదితరులు ఉన్నారు. భానుప్రకాష్ అన్న గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా యువ మోర్చా కొనరపేట మండల శాఖ ఆధ్వర్యంలో తెరస ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ కాల్చడం జరిగింది. ఐదర్యపడి ఆత్మహత్య చేసుకోవద్దు. మీ అందరికీ తరపున భారతీయ జనతా యువ మోర్చా మీ ఉద్యోగాల కోసం మేము పోరాటం చేస్తామని తెరాస ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. తను అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరినీ ఎన్నో రకాలలో మభ్యపెట్టి తన గారిని మాటలతో అధికారంలోకి అయినటువంటి కేసీఆర్ గారు ఏ యొక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా ఇప్పటికీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు వెంటనే భర్తీ చేయాలని లేని పక్షంలో బీజేపీ తరఫున మరింత ఉధృతం చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదేశాల మేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. హామీలను నెరవేరుస్తా మీ నేనే మిమ్మల్ని ఆదుకునేదని చెప్పి నట్టేయడం ముంచుతున్న వైనం ఇది. ఇవన్నీ మానేసి వెంటనే నిరుద్యోగభృద్ధి ఇచ్చి అలాగే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆటోకు తాళ్లు కట్టి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సామాన్యునికి అందనంత ఎత్తులో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఢిల్లీ శ్రీనివాస్, ఆరుట్ల మహేష్, రాముల గౌడ్, రాజయ్య, రమేష్, కొండలరెడ్డి, తుపాకుల శ్రీనివాస్, అనిల్, నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు. కరోనాతోటి భారతదేశం ప్రజలు అందరూ అతలాకుతలం అవుతున్నటువంటి సమయంలో కూడా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వము
ఇచ్చల విడిగా పెంచుతూ ప్రజల యొక్క నడి విరుస్తా ఉంది. దినదినం కూడా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. నిత్యావసర సరుకులు అయితే ఆకాశం అంటే రేట్లకు వెళ్ళిపోయినాయి. వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముస్తాఫా మండల శాఖన డిమాండ్ చేస్తున్నారు. పెంచకుండా ప్రజలకు అందుబాటులో ఉంచింది. మరి కేంద్ర ప్రభుత్వం రాగానే పూర్తిగా చిరు స్థాయి పేద పడుగు బలహీన అట్టడుగు వర్గాల యొక్క గట్టి విరుస్తుంది కేంద్ర ప్రభుత్వం. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాని మోదీ గారు, నేను భారతదేశానికి ప్రధానమంత్రి అయితే అచ్చేదీని తీసుకొస్తా అని చెప్పి ఈరోజు పడుగు బలహీన వర్గాలు అయితేంది, మధ్యతరగతి ప్రజలు అయితేంది, సచ్చేదీని తీసుకొచ్చిండని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంత బండ్లతోనే అయితేనేమి సైకిల్ మీద అయితేనేమి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. దీనికి ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగానేమి ప్రజలైతేనేమి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేంద్రారెడ్డి జన్మదినోత్సవ వేడుకలను శనివారం రోజున కేకే యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు నామాపూర్ గ్రామాల్లో యువసేన ఆధ్వర్యంలో మహేందర్రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్న నేత అని కొనియాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉంటున్న మహేందర్రెడ్డి మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేకే యువసేన వ్యవస్థాపకుడు ఆరుట్ల మహేష్, మాదాసు అనిల్, బాలరెడ్డి రమేష్, రాజు కిరణ్ రెడ్డి, గుండెల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్రంలో సిరిసిల్ల ముద్దుబిడ్డ నిజమైన తెలంగాణవాది కేకే మహేందర్ అన్న జన్మదిన వేడుకలు కేకే యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇచ్చిన పేదలకు సరిగ్గా పథకాలు అందడం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. దాని విషయంలో కేకే యువసేన తరఫున ప్రజల పక్షాన ఉండి పోరాడతామని యువసేన నుంచి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణవాది కాంగ్రెస్ వారి కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము కార్యకర్తలందరం కూడా పార్టీ అధికారంలో రావడానికి మా అంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. నామాపూర్ గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన మహేందర్ రెడ్డి గారి భక్తుడి వేడుకలు మా కార్యకర్తల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి కొత్త నాయకుడు అయినటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరి కార్యకర్తలను కలుపుకుంటూ పోతూ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తామని కోరుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు కదలాపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దహనం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నా అప్పటికీ ప్రతిఘటించి మరీ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం కదలాపూర్ మండల శాఖ ప్రతినిధులు ఉన్నారు.
భారతీయ జనతా యువమోర్చా రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో యువతలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువమోర్చా ప్రతినిధులు మాట్లాడుతూ సునీల్ నాయక్ కొండల్ లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఉద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు పెద్ది శ్రావణ్, ప్రధాన కార్యదర్శి ఆకాష్, వంశీ, ధర్నా, మహేష్, సాగర్, అఖిల్, నితీష్, మనోహర్, జగదీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. जोहार कुंडल, जोहार जोहार कुंडल, जोहार जोहार भारत माता की जय, भारत माता की जय, भंजनजार नायकत्वम भारती लाले, भंजनजार नायकत्वम भारती लाले, विजयवम जिंदाबाद, विजयवम जिंदाबाद, राष्ट्र శాఖ బీజేపీ పిలుపు మేరకు నిన్న జరిగిన సంఘటన కొండల్ ఆత్మహత్య ఉద్యోగ రాకను చనిపోవడం జరిగింది. ఖాళీ ఉన్నారు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. ఇలాంటి ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దు. మీకు అండగా బీజేపీ విజయం మీకు అండగా ఉంటుంది. కలిసి పోరాడదామని ఉద్రంగి మండల విజయం శాఖ తెలుపడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఖాళీ ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని కోరుతున్నాం. భారత్ మాతాకి విజయం. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 12వ తేదీన నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొచ్చ సత్యనారాయణ, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంతో రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డీజిల్ పెట్రోల్ ధరల పెంపు నిరసనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై జరిగే ఈ సైకిల్ ర్యాలీ భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, రమేష్, చంద్రశేఖర్, రాములు మరియు రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బహిరంగ మల్లయ్య, రామ్మోహన్ రెడ్డి, చిలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, మనోహర్, అభిలాష్, గండి నారాయణ, యాదగిరి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంతో పాటు వేనల పట్టణం ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి అందరూ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల వల్ల నిత్యావసర ధరల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. పప్పులు, ఉప్పులు, నూనెలు, అదేవిధంగా వ్యవసాయం చేసే రైతులకు ఈరోజు ట్రాక్టర్ల ద్వారా దున్నేటువంటి క్రమంలో ఏ మేరకు పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. చిరు వ్యాపారులకు ఏ విధంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కూరగాయల ధరలు ఏ విధంగా పెరిగినాయి. ఇవన్నింటినీ కూడా గమనించి కండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ఉంటుంది. ప్రజా పోరాటంలో ఎప్పుడు ముందుండి రాబో రోజుల్లో గతంలో యూపీఏ ప్రభుత్వంలో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, రాష్ట్రంలో, కేంద్రంలో ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వాలను పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రూరల్ మండల్ టౌన్ నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు ఒక విధంగా చూస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను దోచుకునే విధంగా నిత్యావసర వస్తువు లెక్క ఇవాళ డీజిల్ పెట్రోల్ ధర ప్రతి ఒక్కరికి అవసరమే. ఇలా పొలం కాడికి పోవాలన్నా, షాప్కి పోవాలన్నా, ఎటు పోవాలన్నా కూడా ఒక చిన్న బండి ఉంటే దానికి పెట్రోలు ఇవాళ 103 రూపాయలు, 104 రూపాయలు అయింది. దీన్ని ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకు అంటే ప్రతి విషయంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ కానివ్వండి, ఇవాళ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, 600 గ్యాస్ 800 చిల్లర అయిపోయింది. ఇవాళ ప్రజలు గుర్తించవలసిందిగా కోరుచున్నాం. ఇవాళ రాగ ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరిని దోచుకునే విధంగా, దాచుకునే విధంగా ఇవాళ నియంత పాలనగా ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతుంది. దీన్ని పూర్తిగా దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం కొట్లాడే దానిలో ప్రతి ఒక్కరూ సాయశక్తుల ముందడుగు వేయాలని కూడా కోరుచున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వీర్నపల్లి మండల కేంద్రంలోని పోలీస్ కళాజాత బృందంచే అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీర్నపల్లి ఎస్సీ రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో కరోనా నివారణపై అవగాహన కల్పిస్తూ లాక్డౌన్ తొలగించిన నేపథ్యంలో వ్యాధి మళ్లీ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీంతో పాటు సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై కళాజాత బృందంచే ఆధ్వర్యంలో ఆటపాటల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రంగి మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ చంద్రకాంత్ ముస్లిం సోదరులకు గోవధ అంశంపై ప్రత్యేక అవగాహన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని, మూగజీవులను తరలించే ముందు వెటర్నరీ డాక్టర్తో సర్టిఫికేట్, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ ఉంటేనే కొనుగోలు చేయాలని, లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు సిఐ శ్రీలత, ఎస్ఐ మహేష్, ముస్లిం సోదరులు ఉన్నారు. ఏమిగా బేసిక్గా మనం ఎన్నో తరాలుగా పండుగలు చేసుకుంటూనే ఉన్నాం. సంవత్సరం కూడా ప్రతి పండుగను కూడా మనం మంచిగా సమరస్యంగా చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. బట్ ఒక అవేర్నెస్ ఒక నేర్పు వినడం కోసం కొన్ని ఫ్యూచర్లు మా తరఫున మీకు వినడానికి వచ్చిన జరిగింది. బేసిక్గా ఏంటంటే కౌల్ స్టార్ ట్రాక్ అని ఒకటి ఉంది, అందరికి తెలిసినట్టు కౌల్ స్టార్ ట్రాక్ అని కౌల్ అని కాఫ్ అని వచ్చింది. రెండింటినీ చట్ట ప్రకారం నిషేధించబడ్డాయి. కాబట్టి అందరూ దయచేసి కౌ కానీ ఆ కాఫ్ చిన్న కూడ కానీ అది వరించడం కానీ లేకపోతే ఆహారంగా తీసుకోవడం కానీ సేఫ్గా చెప్పుకోవటం అనేది చట్ట ప్రకారం అది నిషేధించబడింది. అట్లాగే ఇంకోటి క్రుయాలిటీ ఎన్మలే కాబట్టి గంగాధర పోలీసులు కానివ్వండి, అక్కడ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ గంగాధర పోలీస్ అక్కడ, తర్వాత ఒక వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక డాక్టర్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఖరీదు చేస్తే అక్కడ రెండు సర్టిఫికేట్లు తీసుకోండి అక్కడ నుంచి, అది ఫిట్ ఫర్ స్లాటర్ అని చెప్పేసి వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉండి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక సర్టిఫికేట్ ఇమీడియట్లీ మీకు రంతలోనే రెడీగా అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొని వచ్చేస్తే మనం రోడ్డుపై వచ్చే ఇబ్బందులన్నీ కానీ ప్రతి దగ్గర కూడా ఇప్పుడు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. నర్సింగాపూర్ కానీ లేకపోతే డిస్టిక్ బార్డర్లో కానీ జిల్లాలో కానీ అక్కడ కానీ అన్ని డిస్టిక్ బార్డర్లో ప్రతి దగ్గర కూడా చెక్ పోస్ట్ లేదు జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోతే కొన్ని మనం తెచ్చుకుంటారు, కొందరు హైదరాబాద్ పంపిస్తారు, అట్లా జరుగుతుంది. కాబట్టి ఏమైందంటే మధ్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే పల్లెలన్నీ పరిశుభ్రంగా మారాయని సిరిసిల్ల జడ్పీ చైర్మన్ అరుణారాఘవరెడ్డి అన్నారు. శనివారం రోజున కోనకరావుపేట మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించిన అరుణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరిమడ్ల గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ దామానాలను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ చంద్రయ్యగౌడ్తో కలిసి అజ్మీర తాండా గ్రామంలో పల్లె ప్రకృతి వనం, ప్రసాద్ వాటికలను ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీఓ మీర్జా, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాఘవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో మనము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనకు అన్ని తెలిసిన విషయాలే. ఇవాళ పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని పల్లెలను సుందరవందరంగా తీర్చిదిద్దుకుంటున్నాము. ఈ సర్పంచుల ఆయాములో ఇంత చక్కటి కార్యక్రమాలు జరగడము, చాలా అభివృద్ధి జరగడము, నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి
గ్రామస్తుల ప్రోత్సాహంతో వార్డు సభ్యుల ప్రోత్సాహంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొని వీటిని ఈ వైకుంఠ దోమలను కూడా పూర్తి స్థాయిలో మన మండలంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి. అన్ని కూడా పల్లె ప్రకృతి వనాలు కూడా వాటిని కూడా మనం చక్కగా నీరు పోసి వాటిని కాపాడుకున్న వాళ్ళమైతే ఇప్పుడు గతంలో చూస్తుంటే సంవత్సరం నుంచి మనం ఈ మాస్కులు ఎందుకు ధరించినమనంటే కరోనా మహమ్మారి ఉండడం వల్ల మనం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఇవాళ తిరిగే పరిస్థితి వచ్చింది. మేము కూడా మీకు వెన్నంటి ఉంటాం కాబట్టి మన మండలి నుంచి వెళ్ళి మనకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతిదీ కూడా మీకు ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా మీకు వెన్నంటి ఉండి ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు పెద్ద లిస్ట్ తయారు చేసి గ్రామస్తులు కూడా సర్పంచ్ గారికి అందరికి వెన్నంటి ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ కార్యక్రమానికి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మాధవి, కౌన్సిలర్ నరాల శేఖర్, కమిషనర్ కలిసి మొక్కలు నాటారు. వేములవాడ లింగాపూర్ చూపించడానికి ప్రతి ఒక్కరూ కృషి అవసరమని పేర్కొన్నారు. చేయించడం ఉచితంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, కౌన్సిలర్లు ఇప్పపుల అజయ్, శ్రీనివాసరావు, సిరిగిరి చందు, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఫుల్కామ్ రాజు, మాజీ డైరెక్టర్ రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. అప్పటికప్పుడు గుర్తించి అందరికీ పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వార్డులోని ఒక అర్థవనంగా మార్చాలని ప్రతి వార్డుకు ఇంటి ముందు చెట్లు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఇంటికి 6 ముక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నరాల శేఖర్ వార్డులో అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా నిధులు వెచ్చిస్తూ మరి మున్సిపల్ పరంగా కూడా 10% గ్రీన్ బడ్జెట్లో కేటాయించుకుంటూ ఈ విధంగా మన ముక్కలను నిధులను కేటాయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వృధాగా బోధులు పోగొనేయకుండా చెట్లను కాపాడుకుంటూ మీరు ఒక అవసరం లేకుండా సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ అధ్యక్షులు గారికి అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్కి మున్సిపల్ అధికారులకు వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పేర్కొన్నారు. ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా చేపట్టినటువంటి పట్టణ ప్రజల భాగంగా ఉదాహరణ వేయడం వాటిలో భాగంగా ఈరోజు నిర్మాణ పట్టణంలో 21 వార్డు మరియు 22 వార్డులో చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా విమానపట్టణంలో దాదాపు 100,000 మొక్కలను నాటాలని చెప్పి కమిషనర్ గారు మరియు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిసిందిగా తోటి కౌన్సిలర్లు మరి అదేవిధంగా నా వంతు కూడా నా వార్డులో చెట్లు కూడా నాటి మరియు వాటి ఇంటికి 6 మొక్కలను కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి చైర్మన్ కమిషనర్కి మరియు తోటి కౌన్సిలర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పరిమడ్ల, వచ్చిమల్ల ఎంపీటీసీ పరిధిలో 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎంపీటీసీని పిలవకుండా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ప్రారంభోత్సవ సందర్భంగా ఒక ఎంపీటీసీని ఆహ్వానించకపోవడం చాలా బాధాకరమని ఎంపీటీసీ అన్నారు. ఎంపీటీసీని పిలవకుండా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక ఎంపీటీసీ ఎస్టీ మహిళ అయినందుక అదే ఒక ఓసీ లేదా ఎఫ్సీ మహిళ అయితే ఇదే విధంగా ప్రవర్తిస్తారా? ప్రోటోకాల్ ప్రకారం ఎంపీటీసీని ఖచ్చితంగా పిలవాలి. ఆమె సాధక బాధలు చెప్పుకుంటే ఎంపీపీ కావచ్చు లేదా జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, జవాబు చెప్పే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి చెప్పాలని, ఇక్కడ ఎమ్మెల్యే లేరు కాబట్టి మిమ్మల్ని అడిగే అధికారం ఎంపీటీసీకి ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నానని భారతీయ జనతా పార్టీ ద్వారా ఖండిస్తున్నట్లు మరిమడ్ల ఎంపీటీసీ కోనేటి రేణుకా గంగాధర్, అధ్యక్షులు రామచందర్ సురేంద్రరావు, రవీందర్ తిరుపతి, సురేష్ కుమ్మరి, దిలీప్ నారాయణ, లింబాద్రి చిరంజీవి తదితరులు ఖండిస్తున్నారు. గుర్తుకు చేస్తే వాళ్ళు రాఘవరెడ్డి అన్న ఏమన్నాడంటే పోయి మీ పార్లమెంట్ని అడుగుపో అమ్మ, నన్ను ఎందుకు అడుగుతున్నో అనుకుంటా అన్నారు. అంటే ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు, పార్లమెంట్ అంటే పార్లమెంట్ని అడిగేది పార్లమెంట్ని అడుగుతా, మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని అడుగుతున్నా సార్, అంటే నేను వేరే పార్టీ అని చెప్పి మళ్ళీ వేరే పార్టీ అని చెప్పి నన్ను అట్లా అంటుర్రా సార్, మీరు అట్లా మాట్లాడుతుర్రా, ఇది కరెక్ట్ కాదు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి కూడా నేను వాదించడం జరిగింది. ఆమె వాళ్ళ అర్నక్క కూడా చెప్పింది అతను నవ్వుకుంటా మాట్లాడుతున్నానని చెప్పింది, కానీ ఈ విషయం ఇటువంటి విషయాలు కూడా నవ్వుకుంటా మాట్లాడతారా? కానీ చాలా నాకు బ్యాడ్ జరిగింది అక్కడ, చాలా అవమానం జరిగింది. ఇది చాలా దారుణం, ఇది చాలా దారుణం. బుక్కరెడ్డి తండాలో రిబ్బన్ కటింగ్ చేసిరు కానీ నేను అక్కడ లేనే లేను, నేను ఎంపీటీసీ లేదు లేని కూడా వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిర్రు. అజ్మీర్ తండాలో కూడా నేను లేకుండా కానీ వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిర్రు.
వాళ్ళని వాళ్ళే మాట్లాడు కొబ్బరికాయలు కూడా వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు కానీ నన్ను ఎవరు విలువలేరు చెయ్యలేరు ఇది చాలా దారుణం బట్టి మనలో కూడా ఇంత కూడా నన్ను అసలు గుర్తుకు చేయలేరు ఎవరు నాకు ఫోన్ చేయలేరు సర్పంచ్ కానీ ఎవరు కానీ నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడలేరు ఒక గ్రామం జెడ్పీ చైర్మన్ ఎంపీటీసీ లేనిది ఒక గ్రామంలో వచ్చి ఓపెనింగ్ కోసం వచ్చి ఓపెనింగ్ చేయడం మాత్రం ఇది చాలా ఇది కానీ ఎంపీటీసీ లేదు అక్కడ ఎంపీటీసీ లేకున్నా గానీ ఓపెనింగ్ చేసిర్రు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఉంటే చాలని వాళ్ళు అనుకున్నారు నేను లేని ఎట్లా ఓపెనింగ్ చేసిరో నాకు అర్థం కాలేదు గానీ ఇది మాత్రం చాలా ఘోరం థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే